తెలంగాణలో కేసీఆర్ అరాచక పాలన కొనసాగిస్తున్నారని బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రను అర్ధాంతరంగా అడ్డుకోవడం దారుణమని ఎంపీ లక్ష్మణ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అంబర్పేట ఆలీకేఫ్ చౌరస్తాలో పూలే వర్ధంతి సందర్భంగా మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి వారు పూలమాలలు వేసి ఘననివాళులర్పించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యతిరేకంగా అధికార దుర్వినియోగం చేస్తూ అహంకారపూరిత వైఖరితో యాత్రను అడ్డుకోవాలని చూసిందని విమర్శించారు. కేసీఆర్ పరిపాలనను పక్కన పెట్టి బీజేపీ ఎదలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ప్రభుత్వ వైఖరిని ప్రజలు చూస్తున్నారని, తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, కల్వకుంట్ల పాలనను ప్రజలే అంతం పలుకుతారని తెలిపారు. బండి సంజయ్ గారు చేపట్టినటువంటి ప్రజా సంగ్రామ యాత్రను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము ప్రజాస్వామ్య వ్యతిరేకంగా అధికార దుర్వినియోగం చేస్తూ అహంకార పూరితమైనటువంటి వైఖరితో ఈ యొక్క ప్రజా సంగామ యాత్రను అడ్డుకోవడం ఏదైతున్నదో ఈ ప్రభుత్వం యొక్క దురహంకార పూరితమైనటువంటి వైఖరికి అద్దం పడతా ఉంది. ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఒకసారి అనుమతి ఇచ్చి తీరా ఒకరోజు ముందు మీ అనుమతి రద్దు చేస్తున్నామని చెప్పడము కల్వకుంట్ల కుటుంబము కేసీఆర్ యొక్క నియంత్రిత వైఖరి ఈరోజు స్పష్టమవుతున్నది. తెలంగాణలో భారతీయ జనతా పార్టీని అడ్డుకోవాలని, తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఎదుగుదలను అడ్డుకోవాలని అనేక రకాలుగా కల్వకుంట్ల కుటుంబము రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనను పక్కన పెట్టి బీజేపీని అడ్డుకోవడమే ఏకైక లక్ష్యంగా అనేక రకాలుగా బండి సంజయ్ గారు చేపట్టినటువంటి ప్రజా సంగ్రామ